हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, इंकेवरैते मीरु चूसी सब्सक्राइब चेयलेदो, सो मीरु वेंटने चेयवाल्सिंदी मन रत्न कॉम्पिटेटिव चैनल मीरु वेंटने सब्सक्राइब चेयंडी, बेल सिंबल मीरु क्लिक चेयंडी। सो फ्रेंड्स, मन रेंडु चैनल्स उन्नायि, भविष्यत्तुलो प्रति ओक्करिकि उपयोगकरंगा उंडे विधंगा। एंदुकंटे ई चैनल्लो हेल्थ बालदि कदा, अंदुके उदयं नुंचि वीडियो अप्लोड चेयलेकपोयां। सो फ्रेंड्स, अर्थम चुस्कटार आशिस्ना असला सहक अना मन कुटुंब लाट कती इंफर्मेशन पेटा उद्देश्य ओकेना। इंकोटी मन की कुछ रत्न कॉम्पिटेटिव चैनल मरी रत्न करंट अफेयर्स चाल मंदिर आ चैनल तेज। सो मेर रत्न सार करंट अफेयर्स ओकेना। रूम चैनल्स मरी फ्यूचर सब्जेक्ट संबंधी चक्कर प्रती सब्जेक्ट चुप्त इंकोटे कल मंद अंदर मेरे हैप्पी उ फस्ट कूल टेंशन पड़कों उ मन चैनल चूसे प्रती वक्कर निजा चाल हैप्पी उच्चकने विधा ना। इंकोटे कामेंट सेक्शन अनेबल कामेंट सेक्शन इंका डिसेबल एंकन मरी ऑलरेडी मन के नेगेटिव इधर मुगर नलगर पद मंद नेगेटिव बैड कमेंट्स पेड़ना बाग चला इपड़ तल्ली नीक नाकुंदी अर्थम कदा तंडी नीकुना अंदर तल्लिदंड्रुलु कलिगिन वाडु इप्पुडु मनं पेडुतुन्न दानिकि तल्लिदंड्रुल्नि बाध्य चेसि वाळ्ळनि तिट्टडं अदि करेक्ट गा कदा, भार्य पिल्ललनि तिट्टडं अदि करेक्ट गा कदा अदि। सो इप्पुडु नेनु दीनिकि संबंधिंचि ऐटी कोर्ट నాకు డిపార్ట్మెంట్ వెన్నదన్నల నా డిపార్ట్మెంట్ అది గుర్తు పెట్టుకుంటారు ఐటి కోర్ అంట ఐటి కోర్ శాఖ రెండోదిగా మరి నేను యూట్యూబ్ లో ఉన్నటువంటి యూట్యూబ్ బెంగళూరులో డైరెక్టర్ గారు అంటే ఆయనకి రాత్రి కంప్లైంట్ కూడా చేస్తున్నా ఎవరైనా బ్యాక్ కామెంట్స్ గాని పెడితే కనుక ఇండైరెక్ట్ వాళ్ళని బ్లాక్ చేస్తారా వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేస్తాను చెప్పుకున్నా। सो मनंता कूडा इंदुकु नाकु तेलिसिन इंफर्मेशन कदा नाकु तेलिसिन इंफर्मेशन चेप्तुन्नानु अवुना। सो एंत कष्टपडि अन्नी चोट्लकु कूडा वाळ्ळतो मात्लाडुकोनि अवन्नी इंफर्मेशन तीसुकुन्नानु। सो फ्रेंड्स, वीडियो विनंडि, एदो ओक्क कोद्दिगा चूसि मात्रं ए वीडियो अयिना ए चानल अयिना गानि लेदंटे ए व्यक्तिनैना पूर्तिगा तेलुसुकुनेंत वरकु अंते। नेनैते क्षुण्णंगा आमूलाग्रमो अंटा, ఆ మూల ఆగ్రం, ఆ మూల ఏ మూలనున్నా గానీ మొదటి నుంచి ఆగ్రం చివరి వరకు కూడా మొత్తం చదవాలి, ఏదైనా సరే బుక్ అయినా గానీ ఆ యొక్క ఛానల్ అయినా గానీ ఓకే। ఇక్కడ అన్న మీరు చెప్తున్నారంటే 100% కరెక్ట్, అది 100% కరెక్ట్ అయితేనే మీకు చెప్తాను ఏదైనా। ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల వ్యాప్తంగా 13 జిల్లాల వ్యాప్తంగా 13 జిల్లాల వ్యాప్తంగాను మరి ఇప్పుడైతే గనుక మనకు ఒక 5 జిల్లాలకు సంబంధించి నగర పంచాయతీలను పరపాలక అలాగే కార్పొరేషన్స్ ని స్థాయిని పెంచింది। దీనితోనూ అవి ఎలా పెంచింది చాలా మందికి తెలియట్లేదు కదా ఓకేనా, ఎలా పెంచింది ఇప్పుడు దీని తోడు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు అనేది వస్తున్నాయి తెలుసా మీకు। 15th ఫైనాన్స్ నేను ఎంత అన్ని కోణాల్లోన ఆలోచించడం అన్ని కోణాల్లోన తెలుసుకోవడం అభ్యర్థులకి వీటి గురించి చక్కగా క్షుణ్ణంగా తెలియపరచాలి, ఏదో రాసేసి వదిలేస్తే అయిపోయిందిరా డేట్ కాదు కదా। సో ఇది పూర్తిగా అందుకనే ఒకటి ఒక విషయాన్ని పట్టుకోవడం అంటే పూర్తిగా ఉంటుంది 13 జిల్లాల వ్యాప్తంగాను। ఇప్పుడేమో కొన్ని నగర పంచాయతీలు పరపాలక నగర పాలక సంస్థలు కలిసాయి, వీటి తోడు అవి ఎలా కలిసాయో చూద్దాం। రెండోదిగా రాష్ట్రంలోనూ 15th ఫైనాన్స్ కమిషన్ 15వ విత్త సంఘ లేదా 15వ ఆర్థిక సంఘ నిధులు అనేది వస్తున్నాయి। ఇవన్నీ ఏ జనాభా ప్రాతిపదిక మేరకు వస్తున్నాయి తెలుసా ఎవరికైనా, ఎవరికి తెలియదు। 2011 2011 జనాభా లెక్కల ప్రకారం వస్తున్నాయి। సో 2000 జనాభా లెక్కల ప్రకారం వస్తున్నాయి అంటే దీని ద్వారా ఏమవుతున్నాయి
అంటే నిధులు అవన్నీ వస్తున్నాయి, సచివాలయాలు కూడా పెంచాలని కసరత్తు జరుగుతుంది. ఆల్రెడీ కొత్త సచివాలయాలన్నీ పెరగాలి. ఇంకొకటి పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఏపీ టిక్కు ఇళ్ల నిర్మాణం, ఏపీ ఇళ్ల నిర్మాణం. ఈ ఇళ్ల నిర్మాణము చూడండి, మీకు ఇప్పుడు ఒక కాలనీ ఉంటుంది కొత్తగా కడుతున్నటువంటి, దాని దగ్గరికి దాదాపుగా కొన్ని కట్టేసినవి కూడా ఉన్నాయి. మరి వాడికి అక్కడ సచివాలయాలు ఉండాలి లేదా వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి. మూడో నోటిఫికేషన్ దాకా వెళ్ళదు, ఈ రెండో నోటిఫికేషన్ క్లోజ్ చేస్తుంది ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు, మీరు లేరా. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, నేను పెట్టిన తమ్మనేలు కూడా అదే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 90% ఈసారి 90% అభ్యర్థులు ఎక్కువగా వచ్చేది ఎవరు, నేను గత వీడియోలో నేను చెప్పాను. అలాగే రత్న కరెంట్ ప్రసం మన కొత్త ఛానల్లో కూడా అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను, చాలామంది చూడలేదు, తెలియలేదు ఫస్ట్. నేను దానికి సంబంధించిన లింకులన్నీ కూడా ఇందులో పంపిస్తాను మీకు, అవి కూడా మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు 90% ఎవరు ఉంటారు అంటే కనుక అది కూడా నేను చెప్తాను, ఓకేనా. 90% ఇప్పుడు 90% అభ్యర్థులు వీళ్ళు ఉన్నారు, అభ్యర్థులు వీరే ఎవరన్నా అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అన్న వారే కాకుండా ఇంకెవరో లేరు అంటే అది చెప్తా, ఓకే. 90% ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక 90% అభ్యర్థులు కలిగినటువంటి వాళ్ళు ఎవరు, మొట్టమొదటిగా అంటే కనుక మెయిల్ క్యాండిడేట్లు వస్తారు. మెయిల్ క్యాండిడేట్ 13 జిల్లాల వ్యాప్తంగా అభ్యర్థులు ఉన్నటువంటి 90% కూడా వస్తున్నారు. అది ఎలా చెప్పగలుగుతున్నారన్నా, ఎలా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ అంటే, కావాలంటే మీరు ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను, మీరే చూడండి. ఈరోజు 5 కదా, సో 5వ తారీఖు 5/1/2021 విజయనగరం. సో విజయనగరంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి చూడండి, ఇక్కడ దాదాపుగా 46 మందిని కాకేశారు. నిన్న 46 మందిని వెరిఫికేషన్ పిలిస్తే ఈ 46 మంది కూడా ఓన్లీ మెయిల్ క్యాండిడేట్లే, లోకల్ నాన్ లోకల్ మెయిల్ క్యాండిడేట్లే, అవునా కదా. సో నాన్ లోకల్ అందరూ మెయిలే. వెల్ఫేర్ ఎస్టేట్కి అయితే మెయిల్ ఫిమేల్ ఉన్నారు, ఇక్కడ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అన్న, ఇంజనీరింగ్ ఎస్టేట్కి ఒక్కదానికే వస్తుందంటే కాదే, అది గుర్తుపెట్టు. అది ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 19 రకాల శాఖలకు కూడా, 19 రకాల ఉద్యోగాలకు 90% మెయిల్ క్యాండిడేట్లు కొంటారు ఈసారి, దాంట్లో తిరగలేదు. సో మీరు కొద్దిగా ఫ్రీగానే ఉండండి ఎవరైతే మీరు. ఎందుకనంటే నాకు కడప జిల్లాలో అభ్యర్థులు చాలా బాధపడుతున్నారు, ప్రకాశం ఒకటి, కడప ఒకటి అన్న, ఈ 2 జిల్లాలైనా అని అనుకోకుండా వేచి ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. నేను ప్రతి అభ్యర్థిని, వారు అన్న అవనే, తమ్ముడు అవనే, అక్క అవనే, చెల్లి అని ఎవరినైనా చక్కగా కలుపుకుని వెళ్తాను. నాకున్నటువంటి ప్రతి ఒక్కరితో చాలా ఫ్రీగా మాట్లాడతాను. కావాలంటే మీరే చూడండి, వాళ్ళు మెసేజ్ పెట్టినప్పుడు కానీ వాళ్ళు ఎవరినైనా సరే ఏమి పిలుస్తుంటే అన్న అని పిలుస్తాం. సో ఫ్రెండ్స్, మీకు మీ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ఈ సచివాలయం ముగియదు, ఇది మాత్రం డౌట్ లేదు, ఓకేనా. మీరు ఫ్రీగానే కూల్గానే ఉండండి, నాకు ఎలాంటిది వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ చక్కగా చెప్తాను. సో నేను కొద్ది సాయంత్రం వరకు కూడాను మరి ఇప్పుడు హాస్పిటల్కి అట్లా వెళ్తాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.